చెప్పి నేను ఆలోచన కలిగిన వాళ్ళతో ఉన్నాను అనుకున్నాను. మొట్టమొదటి యువత పత్రిక గురించి కొన్నిసార్లు నేను మీతో మాట్లాడాను. మనకి మానవచనాలు మనం తయారు చేయాలి. యువత పత్రికకి రాసిన పత్రికలో ప్రారంభంలో యేసుక్రీస్తు దాసుడు అని చెప్పి రాస్తున్నాను. యువత అనే మాటకు క్రియా అర్థం ఏంటంటే స్తుతి అని చెప్పి అర్థం. ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే యాకోబు లేయాకు కలిగిన నాలుగవ కుమారుడు పేరు యూద. లేయాకు మొట్టమొదటి కుమారుడు, యాకోబుకి లేయాకు నాలుగు కుమారుడు రూబేను, రెండవ కుమారుడు షిమ్యోను, మూడవ కుమారుడు లేవి, నాలుగవ కుమారుడు యూద. యూద జన్మించినప్పుడు లేయా ఏమవుతుందంటే దేవుడు నాకు నలుగురు కుమారుడు ఇస్తున్నాడు, ఇచ్చాడు కాబట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను అని చెప్పి యూద అని చెప్పి పేరు పెట్టి తీసుకున్నాను. ఆనాటి కాలంలో సహోదరులు యూదాని పేరు పెట్టేవారు. ఆ తర్వాతనే యూదాని పేరు పెట్టింది లేయా. ఆ తర్వాత ఆ విధంగా ఆ పేర్లు వస్తూ ఉన్నవి. ఆ తర్వాత ఈ యూదా రాసిన పత్రిక ప్రకారం యేసుకు మరియమలకు పుట్టిన నాలుగవ కుమారు, యేసుకు మరియమలకు పుట్టిన నలుగురు కుమారులు ఎవరగా మొట్టమొదటి కుమారుడు యాకోబు, రెండవ కుమారుడు యేసుకు, మూడవ కుమారుడు సీమోను, నాలుగవ కుమారుడు యూదా. యాకోబు యూదా ఇద్దరు కూడా పత్రికలు రాశారు. యాకోబు 5 అధ్యాయాలు కలిగిన పత్రిక రాశాడు. యూదా 25 వచనాలు కలిగిన ఒకే ఒక అధ్యాయం రాశాడు. అయినప్పుడు కూడా ఇందులో అనేకమైన సంగతులు విముడి ఉన్న వ్యక్తి దేవతల మహాత్మను బట్టి మరి ఈ సమయం మాకు అంతగా నిర్వహించడు. అందుకు బట్టి దేవుడికి స్తోత్రాలు. మరి వాక్య పరిచర్యకు ముందు మరి చిన్న ప్రార్థన చేస్తారు. తనలో ఒకసారి కండిస్తున్నారు. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా బలమైన దేవ మీకు వదనాలు స్తుతులు స్తోత్రాలు. ఆయన ఒకసేపు మీ వాక్యాన్ని ధ్యానించినట్టుగా మీ సహాయం మాకు మేము దొరకచారు. మీ వాక్యం ద్వారా పాప మేము దీన్ని పొందుకుంటున్నట్టు మీకు మాత్రం మేము దొరకచారు. మనుషులు మాట్లాడే వ్యక్తులు ప్రభా, మీరు మాతో మాట్లాడేది మాకు ఎంతో తీరు ప్రభా. నా నోట మీ మాటలు వచ్చి మీ మాటల ద్వారా పాప మేము దీన్ని పొందుకుంటున్నట్టు మీకు మాత్రం మేము దొరకచారని చెప్పి నమ్ము చేయవచ్చిన ప్రతి ఒక్కరు ప్రభా మీ మాటల ద్వారా ఎంతో ఆశీర్వాదం ఎంతో దిద్దుబాటు పొందినట్టు కూర్చుంటారని చెప్పి నమ్మచ్చు. యేసుక్రీస్తు సతిశ్రేష్ఠమైన నామం ముఖ్య అడిగి వినిపించి నామండి. ఆమెన్. ప్రభునందు ఇలా ఈ యూద 25 వచనాలు కలిగిన పత్రిక రాసడానికి ముందుగా చెప్పాను కదా. మరి యూద ప్రారంభంలో ఏమని రాస్తున్నా అంటే నేను యేసుక్రీస్తు దాసుడను అని చెప్పి రాస్తూ ఉన్నాను. ఆ తర్వాత యాకోబు సహోదరుడైన యూదాని చెప్పి కూడా రాస్తూ ఉన్నాడు. తన మొదటి అన్నయ్య యాకోబు గురించి కూడా ఏదో రాస్తూ ఉన్నాడు. తన తండ్రి పేరు రాయట్లేదు కానీ తన అమ్మ పేరు రాస్తూ ఉన్నాడు. నేను యేసుక్రీస్తుకు దాసుడను అని చెప్పి ప్రారంభిస్తున్నాడు అనుకున్నారా. ఈ పత్రిక ఒక యజమానికి దాసులు ఉంటా ఉంటారు. ఒకళ్ళు ఉండొచ్చు, ఇంకా అనేక మంది ఉండొచ్చు. అయితే నేను మాత్రం యేసుక్రీస్తుకు దాసుడను చెప్పి రాస్తూ ఉన్నాను. మన ప్రభు యేసుక్రీస్తు తీరా మనకు యజమానిగా ఉన్నాడు. మనమందరం కూడా ఆయనకు దాసులుగా ఉన్నాం. యజమాని చెప్పిన మాట దాసులు వినవలసిన వారుగా ఉన్నాం. అందువల్ల మన ప్రభు యేసుక్రీస్తు చెప్పే మాటలు తీరారా మనం వినేది, ఆయన చిత్తానుసారంగా జరిగించేది మాకు ఎంతో మేలు అని చెప్పి మనం గ్రహించవలసిన వారుగా ఉన్నాం. అందువల్ల చెప్తూ ఉన్నాడు నేను యేసుక్రీస్తు దాసులను చెప్పి చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏమి రాస్తుందంటే నేను యాకోబు సహోదరుడని చెప్పి తండ్రి అయిన దేవుని ఎందు ప్రేమింపబడి అని చెప్పి రాస్తూ ఉన్నాడు. మనమందరం కూడా ఇలా దేవుని ఎందు ప్రేమింపబడిన వారు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఇలా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఏమి రాయబడిందంటే మనం దేవుని ప్రేమించమని కాదు ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండటకు తన కుమారుడు పంపిణీ చెప్పి రాయబడి ఉంది. మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉంటుంది ఎవరు పంపారు? ప్రభు యేసుక్రీస్తుని ఈ లోకానికి మనిషి కుమారుడుగా పంపాడు. ఆయన మనం ప్రేమించాడు, మనం కూడా ఆయనను ప్రేమించవలసిన వారముగా ఉన్నాం. మనలో ఇలా ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది చెప్పి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో ఏమి రాయబడిందంటే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు కలుపుకున్న వారిని వెయ్యితరం పర్యంతము కరుణించువాడని ఉన్నారని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించే వారిని ఆయన ఆజ్ఞలు కలుపుకున్న వారిని ఎన్ని తరాలు 1000 తరాల వరకు కూడా
కరుణించేవాడుగా ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రియుడా. ఒక తరం సుమారు 70 సంవత్సరాలు చేసుకుంటే 1000 × 70 సంవత్సరాలు ప్రియుడా. 70 సంవత్సరాలు అంటే చాలా చాలా కాలం. అంతమంది కూడా ఆయన మిమ్మల్ని కరుణించేవాడుగా ఉన్నాడని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనం ప్రేమించవలసింది ఏమని మన ప్రభువైన యేసుక్రీస్తులో ప్రియుడా. ఎందువల్లంటే ఆయన మన పట్ల ప్రేమ చూపి మనమితమే కూడా ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చారు. కొట్టువారికి తన వీపును అప్పగించారు, వెంటు తగ్గు వేయు వారికి తన చంపలను అప్పగించారు, ఉమ్మి వేయు వారిని ఓమార్పరుచు వారిని తన ముఖమును దాచుకోలేదు సరికదా, తన ముఖమని చెప్పుకి రాదు వలె చేసుకున్నాడు కూడా. దేవుడు ఇది మనమితమై కూడా దాసు స్వరూపము ధరించిన వాడుగా ఉన్నాడు. అంత ప్రేమ మన ఆయన చూపించిన వాడుగా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఒకరికొకరు ప్రేమ కలిగిన ఉండాలి. ప్రియుడా, సాంఖ్య గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో ఏమి రాయబడి ఉందంటే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుడు, వారి నిధులను నింపుతులు అని చెప్పి రాస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమించే వారిని కూడా ఆయన ఆస్తికర్తలుగా చేసేవాడుగా ఉన్నాడు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ అమెరికా, అక్కడి నుంచి మనందరం కూడా ఇక్కడికి తీసుకుని వచ్చాడు. ఇలా ఆయన ఆలోచన ఎంతో ఎంతో గొప్పది అని చెప్పి మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. మన నిధులను ఇలా నింపారు. అసలైన ఏమిటో తెలుసా, దేవుడి రాజ్యాన్ని మాకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడో. ఇలా ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో ఆయన కృప చేత మనం రక్షించారు. మన అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన మనలను తీరాల తీసుతో కూడా బ్రతికించాము. అందును బట్టి ఆయన ప్రేమ ఎంతో మనం గ్రహించవలసిన వారముగా ఉన్నాము. దుర్మార్గులమైన మనల్ని, తల్లిదండ్రుల నుంచి పాపంలో పుట్టిన మనల్ని ఆయన ప్రేమించి మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కాచాడు. కేతులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను మీరు గుర్తుపెట్టేటట్లు వెండి బంగారం వంటి క్షేమస్తుల చేత కాక తన అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషములు నిష్కళంకములకు గొర్రెల వంటి క్రీస్తు రక్తం చేత యోచింపబడుతుందని చెప్పి మీరు ఎరుగుదలతో చెబుతూ ఉన్నారు. మనం ఎలా విమోచించాడు, తన అమూల్యమైన రక్తం చేత విమోచించాడో తెలియదు. అందును బట్టి మనం ఒకరిని ఒకరు ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. దేవుడు పని చేస్తూ ఉన్నప్పుడు తీరాల కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, కొన్ని బాధలు, కొన్ని చీకులు, కొన్ని చింతలు ఎన్నో వస్తాం. అయినా కూడా మనం భయపడవలసిన అవసరం లేదు తీరాల. ఎందువల్లంటే దేవుడు మనం ప్రేమించి తన ప్రియులుగా చేశాడు. మనం కూడా ఒకరిని ఒకరు తీరాల ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. ఒక పని చేసేటప్పుడు ఒడుదులు రావడం సాధ్యమో క్రియలు. మరి ముఖ్యంగా దేవుడు పని చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఒకసారి పౌరు గారు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తన పనులు. అయినా కూడా క్రియలు దేవుడు ప్రేమించి తన పనిలో ముందుకు సాగిన వాడుగా ఉన్నాడు. మనం తండ్రి చేత క్రియలు ప్రేమకు వెళ్ళే వాళ్ళుగా ఉన్నాడు. అందువల్ల చెబుతూ ఉన్నాడు యోధా తండ్రి అయిన దేవుని ఎందు ప్రేమింపబడేది అని చెప్తూ ఉన్నాడు. తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులని చెప్పి రాస్తూ ఉన్నాడు. మనం అందరం కూడా ఎవరి చేత ప్రేమింపబడ్డాము, దేవుని వలన ప్రేమింపబడ్డాము. ఆయన ప్రేమించి మన మిత్రమైనా ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కాచి మనకు విమోచన కలుగు చేసుకోవడంగా ఉన్నారు. చెస్సవరగిరి సంఘంలో ఉన్నవారు దేవుని చేత ప్రేమింపబడినవారు. న్యూ జెర్సీలో ఉన్నవారు మీరు ఈ సంఘ సభ్యులు దేవుని చేత ప్రేమింపబడినవారుగా ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడుగుబడిన వారు వారందరూ కూడా దేవుని వల్ల ప్రేమింపబడిన వారుగా
అందువల్ల ఈ మాటలు రాస్తూ ఉన్నాను. మీరు తండ్రి దేవుని ఎందు ప్రేమింపబడి అని చెప్పి రాస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఏమి రాస్తున్నారంటే క్రీస్తు యేసు నందు భద్రం చేయబడి అని చెప్పి రాస్తున్నాను. మనమందరం కూడా ఇలా యేసు క్రీస్తు నందు భద్రం చేయబడ్డారు. ఎక్కడ భద్రం చేయబడ్డారు? పరలోక రాజ్యంలో మనము ఆయన భద్రం చేసిన వాడుగా ఉన్నాడు. ఇలా కేతులు రాసిన మొదటి పత్రిక 5వ వచనంలో ఏమంటే రక్షణ స్వాస్థ్యము పరలోకమందు భద్రం చేయబడి ఉన్నదే చెప్పి రాస్తూ ఉన్నాడు. మనం ఎక్కడ భద్రం చేశాడు? దేవుని రాజ్యంలో భద్రం చేశాడు. ఇలా మనం రక్షించాడు, మనం ఆయన కొరకు సంపాదించిన స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే సంపాదన అన్నమాట. మన పరితరము ఇలా ఆయన పరలోకము భద్రం చేసుకోవాడుగా ఉన్నాడు. మన పరితరం ఎలా ఉందో మనం మనం పరిశుద్ధించుకోవలసిన వారముగా ఉన్నాము. ఇలా మన పని ఎప్పుడు కూడా బంగారం లాంటి పని చేసే వారముగా ఉన్నారు. అంతేగాని వెండి కానీ ఇద్దరు కానీ లేకపోతే చెక్క పనిగా ఉండకుండా పని పనికి ఫ్రీగా. ఎందువల్లంటే ఆయన మనకు ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. అందువల్ల మనల్ని పరలోకంలో భద్రం చేసిన వాడుగా ఉన్నాడు. ఫ్రీగా ఎంత గొప్ప భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడో చెప్పడానికి మాటలు సరిపోవాలి. ఆ తర్వాత ఏదో రాయబడిందంటే పిలువబడిన వారికి చెప్పి రాస్తున్నాడు. మనందరూ కూడా ఆయన పిలిచాడు. ఫ్రీగా ఎక్కడికి పిలిచాడు? ఆయన రాజ్యానికి మనం పిలిచిన వాడుగా ఉన్నాడు. ఆ గొప్ప పట్టణమైన పరలోక రాజ్యానికి పిలిచిన వాడుగా ఉన్నాడు. ఎందుకు పిలిచాడు? మనం పరిశుద్ధులుగా చేయడానికి చెప్పి పిలిచాడు. ఫ్రీగా ఎందుకు పిలిచాడు? ఆయన శక్తి మనం ఎందుకు ఉండాలని చెప్పి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయన జ్ఞానవంతుడు కాబట్టి ఆయన జ్ఞానాన్ని మనకు ఇవ్వాలని చెప్పి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలో కూడా ఆయన పరిస్థితుల్లో ఉండాలని పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి పిలిచాడు. ఆయన నిజమైన దేవుడు కాబట్టి మనం పిలిచిన వాడుగా ఉన్నాడు. ఫ్రీగా ఆయన మనకు నిత్య సేవలు ఇచ్చాడు కాబట్టి మనం పిలిచిన వాడుగా ఉన్నాడు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారంగా ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని పిలిచాడు. ఆయన పని చేయాలని చెప్పి మనం పిలిచాడు. ఫ్రీగా దేవుడు పని చేయడంలో ఎంత ఆనందం ఉందో చెప్పడానికి వీల్లేదని చెప్పి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. పిలిచినప్పుడు ఫ్రీగా ఆయన పిలుపును అందుకుని ఆయన చిత్తానుసారంగా మనం జీవించేది మనకు ఎంతో దీవెనకరమైన సంగతి అని చెప్పి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. మీరు పిలువబడిన వారు, ఆయన పరిమితులు మీరు పిలువబడిన వారు. పనిచేసేటప్పుడు ఇలా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అయినప్పుడు కూడా మనం భయపడటానికి వీలేదని చెప్పి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 29వ వచనంలో ఏమి రాయబడిందో తెలుసా? భయపడటం వలన ఉరి వచ్చు. యెహోవాను నమ్మకించు వారు సురక్షితముగా ఉండు. మన ప్రభు యేసుక్రీస్తునందు నమ్మకించే వారు కూడా సురక్షితముగా ఉంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడవలసిన అవసరం ఎంత మాత్రం లేదని చెప్పి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. అందువల్లే చెబుతూ ఉన్నాను, నేను దాసుడుగా ఉన్నాను. అంతేకాకుండా మీరందరూ కూడా దాసుడుగా ఉన్నారు. మీరు యేసుక్రీస్తునందు భద్రం చేయబడిన వారుగా ఉన్నారు. దేవుని మీరు ప్రేమపడిన వారుగా ఉన్నారు. మీరు యేసుక్రీస్తునందు పిలువబడిన వారుగా ఉన్నారు. అందువల్ల నేను మీకు శుభమని చెప్పి రాస్తున్నానని చెప్పి ఈ పత్రిక ప్రారంభించాడు. ఇలా ఆ తర్వాత ఏమి రాస్తున్నానంటే మీకు కనికరములు సమాధానములు ప్రేమయు విస్తరించుగా అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఆయన కనికరములు ఇలా ఆయన సమాధానం ఆయన ప్రేమ మన ఎందు విస్తరించి ఉంది. ఇలా ఎంతగా విస్తరించి ఉందంటే ఆ గొప్ప పట్టణానికి మనం తీసుకెళ్లేంతగా విస్తరించి ఉంది. ఇలా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన భయపడుతూ కలవాడ ఆయన కృప అంత అధికముగా ఉందని చెప్పి 103వ కీర్తన దావీదు రాసిన కీర్తన 11వ చరణంలో ఆ సంగతి రాయబడింది. ఇలా మన ఇళ్ళ ఆయన ప్రేమ ఆయన కృప ఆయన కనికరం ఆయన సమాధానం అంత అధికముగా ఉంది. భూమికి ఆకాశం మధ్య ఉన్న ఎత్తుని కొలిసిన వారు ఎవరు లేరు. ఇలా కానీ మన ప్రభు యేసుక్రీస్తు కృప అంత ఎత్తుగా ఉందని చెప్పి మనం గ్రహించి ఆయన స్తుతించి కనపరచవలసిన వారంగా ఉన్నామని చెప్పి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇలా
అందుకని పత్రిక రాసుకున్నాడు, మీకు కనికరము సమాధానము ప్రేమని విస్తరించిందా? ఆయన ప్రేమమయుడుగా ఉన్నాడు, ఆయన కరుణామయుడుగా ఉన్నాడు, ఆయన దయామయుడుగా ఉన్నాడని చెప్పి నేను మీకు మరొకసారి ఇలా మనం చేస్తూ ఉన్నాను. అంత ప్రేమ మనం ఎలా ఉన్నా వదులుకోగలము. ఆయన వెంబడించేది, ఆయన పనిచేసేది మనకు ఎంతో దీవికరమైన సంగతి. పౌరు గారు పనిచేస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు. 5 సార్లు ఒకటి ఎక్కువ 40 కొరడ దగ్గర తిన్నాడు. 3 సార్లు బెత్తంతో కట్టుబడినవాడుగా ఉన్నాడు, రాళ్లతో కట్టుబడినవాడుగా ఉన్నాడు, పట్టణంలో ఆపదలో ఉన్నాడు, నదుల్లో ఆపదలో ఉన్నాడు, సముద్రంలో ఆపదలో ఉన్నాడు, వసంతుడుగా ఉన్నాడు, ఉపవాసాలు ఉన్నాడు, కపట సహోదరుల ఆపదలో ఉన్నాడు, స్వజనుల ఆపదలో ఉన్నాడు. ఎన్ని ఆపదలు వచ్చినా కూడా ఆయన ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు. కానీ ఎంత మాత్రం కూడా వెనుకాడేవాడు కాదు. ఏమని చెబుతున్నాడు తెలుసా? నా మొట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే నాకు లాభమని చెప్పి చెబుతూ ఉన్నాడు. మనకు ఏది లాభమో అది మనం కోరుకోవాలి. ప్రభు పనిలో మీరు ఆలోచన ఇబ్బంది ఎన్ని ఉన్నా సరే మనం ముందుకు సాగే వారంగా ఉంటే అది మనకి ఎంతో దీవెన. మనకే కాదు, మన కుటుంబానికి, మన సంఘానికి, అందరికి కూడా దీవెనకరంగా ఉంటుందని చెప్పి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. అందువల్ల చెప్తూ ఉన్నాడు, మీకు కరికరం సమాధానం ప్రేమ విస్తరించుగా. అంత ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు క్రీడా మన ప్రొఫైల్ చేసి. ఆ తర్వాత ఏమిటో రాస్తుందంటే, క్రీడారా మనకందరికీ కలిగిన రక్షణ గురించి మీకు వ్రాయవలసిన విశేష ఆసక్తి కలవాలని ప్రయత్న పడుచు ఉండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధయుక్తం మీకు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొచ్చి మీకు వ్రాయవలసి వచ్చాను. పరిస్థితులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని చెప్పి చెబుతూ ఉన్నారు. ముందుగా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయం 24వ వచనంలో యూదులకేమి తెలియదులకేమి తిరుగుబడిన వాళ్ళకే క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమే ఉన్నాడు. మనం పిలిచాడు ఇలా ఎందుకు పిలిచాడు తెలుసా? ఆయన శక్తిని ఆయన జ్ఞానాన్ని మనం ఎరిగి ఉండాలని చెప్పి మనం పిలిచాడు. కొలసీలకు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి విజ్ఞానము సర్వ సంపదలు ఆయన అంటే గుప్తమై ఉన్నాయని చెప్పి రాస్తూ ఉన్నారు. బుద్ధి ఇలా విజ్ఞానం ఆయన ప్రభావం చేసినందుకు గుప్తమై ఉన్నాడు. ఆయన మనకు బుద్ధిని ఇచ్చాడు, ఆయన మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎలాంటి జ్ఞానాన్ని ఇచ్చాడంటే ఎవరు అందుకోనంత జ్ఞానాన్ని మనకు ఇచ్చాడు. ఆ జ్ఞానం ఏంటో తెలిసి యేసుక్రీస్తులను అంగీకరించి యేసుక్రీస్తులు అంగీకరించి ఆయనను బలపొట్టే ఆ జ్ఞానం చెప్పి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. జ్ఞానం సంపాదించితే జ్ఞానం యొక్క ముఖ్యాంశం సాంఖ్య గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో జ్ఞానం సంపాదించితే జ్ఞానం అనేది ముఖ్యాంశము. మీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుతుంది. మన సంపాదన అంతా కూడా ఇచ్చి ఏం సంపాదించాలంట? బుద్ధి సంపాదించాలి. మంచి బుద్ధి కలిగిన వారు ఇలా వారి మాటలు కానీ వారి తీరు కానీ వేరుగా ఉంటుంది. తెలుగు గల వారి మాటలు కూడా వేరుగా ఉంటాయి. తెలియలేని వారి మాటలు మరే విధంగా ఉంటాయి. జ్ఞానవంతులు ఇప్పుడు కూడా ఆచి చూసి మాట్లాడుతూ ఉంటారు, అజ్ఞానిష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. సాంఖ్యగ్రంథం 10వ అధ్యాయంలో 18వ వచనంలో తెలుసా? విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. తన పెదవులను మూసుకున్న వాడు బుద్ధిమంతుడు. ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఈ రోజ్ మోస్ట్ హూ స్పీక్స్ లీస్ట్. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు, ఒక రాజకీయవేత్త, ఒక శాస్త్రజ్ఞుడు, లేక ఒక అధికారి ఎట్లా మాట్లాడతారు సార్? చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. దేవుడి మీద మనం కూడా ఇలా మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఎందువల్లంటే ఆయన చేత మనం పిలువబడ్డవారు,
ఆయన జ్ఞానాన్ని మనం ఎదిరి వారముగా ఉన్నాం, ఆయన శక్తిని మనం ఎదిరి వారముగా ఉన్నాం. యూదులకేమి తెలియదు, తిరుగుబడిన వారికే దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నదని చెప్పి రాస్తున్నాడు. ప్రపంచంలో గల రెండు వర్గాలైన మనుషులు ఉన్నారు, ఒక ఇస్రాయేలు దేశస్తులు, వారే ఎదుగుదల దేశస్తులు, వారు యూదులు ప్రియాలు. మిగిలిన వారంతా కూడా అన్ని జనాలు, ఏ దేశానికి ఏ దేశానికి సంబంధించిన వారే. ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగము యూదా జనాంగము, లేక ఇస్రాయేల్ జనాంగము. ప్రపంచంలో ఇస్రాయేల్ దేశమంతా శక్తివంతమైన చేతులు వారి దేశం మరి లేదు ప్రియాలు. వారందరూ కూడా ఒక ఎత్తు, మిగిలిన వారందరూ కూడా ఒక ఎత్తు అన్నారు. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్న జనాలలో అయితే అన్ని జనమైన మనకు కూడా కూడా మన ప్రభు యేసు క్రీస్తు రక్షకుడుగా ఉన్నాడు. మనల్ని ప్రేమించాడు, మన తన తన ప్రాణాన్ని పెట్టాడు, మనం తనతో పాటు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. కీర్తన కాదు 41వ కీర్తన 2వ చరణంలో ఏమి రాస్తున్నాడంటే, నాశనకరమైన గుండంలో ఉండి జిగటి గుండి ఆయనను పైకి నెలవెత్తి నా అడుగులు క్రీస్తు అనే బండ మీద నిలిపి స్థిరపరిచాడు. నా నోట ప్రాప్తి గీతాలు ఉంచాడు. ఎంత చక్కగా రాస్తున్నాడు ఆ కీర్తన పాల్గొంటున్నారు. దొంగ ఊపిలో నుండి మనం పైకి నిలబెట్టాడు, మన ఉన్నతమైన స్థానంలో ఉంచిన వాడుగా ఉన్నాడు. దారి తగినట్టుగా మన జీవితాన్ని చెప్పినారా, మన మనసు మరల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధులకు తగినట్టుగా ఒక్కసారి మీకు దేవుని బోధలో పోరాడమని చెప్పి చెప్తూ ఉన్నాను. అంటే కొంతమంది సరైన బోధ చేసేవారుగా లేరు అన్నారు. మీరు ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడండి. లోకావకాశ వార్త 13వ అధ్యాయం 24వ వచనం మీరు ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడండి. మన ద్వారము ఇలా ఇరుకుగా ఉంటుంది, ఇబ్బందులు కలిగించేవిగా ఉంటుంది, కష్టాలు కలిగించేవిగా ఉంటుంది. దేవుని ద్వారము ఇలా ఇరుకు ద్వారంలో ఉంటుంది, కానీ అందులో ఆనందము ఉంది క్రీడ, అందులో సంతోషం సమాధానం ఉన్నది. ప్రభు పనిచేసేటప్పుడు మీరు ఎందరో కష్టాలు వస్తూ ఉంటాయి. మత రాసిన వార్త 5వ అధ్యాయం 21వ వచనం రాయబడిందంటే, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పెట్టినప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించు. ప్రభు పనిచేసేటప్పుడు మీరు ఎందరో వస్తాయి, బాధలు వస్తాయి, అయినప్పుడు మనం సంతోషించి ఆనందించాలి. ఎందువల్లంటే రాబోయే పని కోసం, రాబోయే ఆ దీవెన కోసము తీరాలి. మన పని బట్టి తీరా ఆయన ప్రతిఫలించేవాడు కాబట్టి. అవి 2వ కీర్తన 12వ చరణంలో ఏమో రాబడిందంటే, ప్రభు ప్రతి వారికి వారి వారికి వీలు చొప్పున ప్రతిఫలము నీవే ఇస్తావు, తప్పు చూపేవాడిని కూడా నీవే అని చెప్పి రాయబడి తీరా. మన పనిని బట్టి పీడారా ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. మన పనిని బట్టి పీడారా ఆయన మనకు జీతం ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనం ఎలాంటి జీతము పొందే వారంలో ఉన్నాడో ఒకసారి మనం ఆలోచన చేయాలని చెప్పి నేను మీకు మనం చేస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం 10 మంది పోరాడు ప్రతి వాడును అన్ని విషయంలో మితముగా ఉండమని చెప్పి రాయబడి ఉంది. ఇలా ఒక పందెం వెళ్ళేటప్పుడు ఆ పందెంలో పాల్గొనేవాడు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎందువల్లంటే పందెంలో పాల్గొంటున్నాడు కాబట్టి. 1984వ సంవత్సరం ఒలింపిక్స్లో పీటీ ఉష కేరళకు చెందిన భారతీయురాలు గోల్డ్ మెడల్ సంపాదించారు ఒలింపిక్స్. దానికి ఆ గోల్డ్ మెడల్ సంపాదించడానికి దానికి వెనక ఎంత చరిత్ర ఉందో మనం ఆలోచన చేయాలి, ఎంత శిక్షణ పొందిందో మనం ఆలోచన చేయాలి. ప్రతిరోజు ఆమె కొన్ని గంటలు పరుగులో ప్రవీణ పొందిన వారు ప్రవీణ పొందినట్టుగా ఉందని చెప్పి నేను నిర్మాణం చేస్తున్నాను.
పరుగు పందెంలో పరిగెత్తే వారు క్రీడ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. భారతీయుడైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కానీ ఎంఎస్ ధోని కానీ అంత ఉన్నతమైన స్థానంలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? వారు ఎంతో కాలము క్రికెటర్గా శిక్షణ అందించిన వారుగా ఉన్నారు, ప్రాక్టీస్ చేసిన వారుగా ఉన్నారు. అందువలన వారి పేరు మ్రోగిపోయింది క్రికెట్. దేవుడు పనిచేసే విషయంలో మనం ఎలాగో ఉన్నామో ఆలోచన చేయాలని చెప్పి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. మన గురి తీరా ప్రభు కొరకు పనిచేసే గురిగా ఉండాలని చెప్పి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈ లోకంలో ఉన్నదంతా కూడా తీరాల కొంతకాలమే, ఆ తర్వాత మనం ఈ లోకాన్ని విడిపోయే సమయం వస్తుంది. వరిమితిగా ఇక్కడ కూర్చున్న వాడు అనేక మంది యవనస్తులు ఉన్నారు. యవన ప్రాయంలో తీరాల దేవుని కాడి మోసేది అది ఎంతో దీవికరమైన సమయం. దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు. ఆ స్థానానికి ఇలా మనం పిలిచిన వాడుగా ఉన్నాడు. మీరు క్రీస్తునందు లేకపోయిన వారైతే పైన వాటినే మొదట వెతకాలని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆత్మీయుగా మనం అభివృద్ధి పొందేది ఇలా అది మనకి ఎంతో దీవెన. నేను గురి చూడని వాడుకనే పరిగెత్తలేదు, నేను గురి చూసి పరిగెత్తున్నాను అని చెప్తున్నాడు పౌలు గారు. నేను గాలి కొట్టినట్టు కొడతలేదు, నేను ఎలాగా కొట్టాలో అలాగా కొడుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని కొరకు పనిచేసి మనుషులను కనేవాడిగా ఉన్నానని చెప్పి చెప్తూ ఉన్నాను. తిరుగుబోరు రాష్ట్ర పత్రికలో ఏమంటాడు తెలుసా? నా బంధుకములను నేను కలిగిన కుమారుడు ఒనేసిము కోసము నేను ఈ పత్రిక నీకు రాయవలసి వచ్చాను. అతను నువ్వు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకు కూడా ప్రయోజనకరమైన వాడు. పాపులమైన మనల్ని ఇలా ఆయన ప్రయోజకులుగా చేసిన వాడుగా ఉన్నాడు. ప్రధానంతో అధికారంతో ఇలా తన పడవ ప్రాంతంలో మనను కూర్చునిపెట్టిన వాడుగా ఉన్నాడు. సువార్త పని చేసేది ఇలా ఎంతో దీవెన. సువార్తను చెప్పే వారి పాదాలు ఎలా ఉంటాయంట 52వ అధ్యాయం యశాగంధం 7వ సువార్త రాయబడింది తెలుసా? సువార్త ప్రకటిస్తూ సమాధానం చెప్పు వారి పాదములు పర్వతం మీద ఎంతో సుందరమైనవి చెప్పి చెబుతూ ఉన్నారు. దేవుడు పనిచేసే వారి పాదాలు ఇలా పర్వతం మీద సుందరముగా ఉంటాయి. దేవుడు ఇలా లోకంలో మనిషి యొక్క రూపాన్ని కానీ ఎత్తులు కానీ లక్ష్య పెట్టేవాడు కాదు, కానీ మనుషుల యొక్క హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. పౌరుని పిలిచాడు ఇలా హింసించే పౌరుని పిలిచాడు. పిలిచిన తర్వాత ఆయన బలంగా వాడుకున్నాడు తన పనిలో ఇలా. ఎన్ని పత్రికలు రాశాడు? కొత్తలో ఉన్న 27 పుస్తకాల్లో 14 పుస్తకాలు పౌరు గారు రాశాడు ఇలా. నేను సువార్త పని చేయకపోతే నాకు శ్రమ, నేను ఇష్టపడి చేసిన నాకు దేవుడు జీతాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో నేను మంచి పోరాటము పోరాడాను, నా బరువు నేను కడముట్టించాను, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, ఇక మీదట నాకు నీటి కిరీటం ఉంచబడి ఉండదు. అది నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షం అపేక్షించే వారికి అందరూ కూడా అది అనుగ్రహించేవాడుగా ఉన్నాడని చెప్పి చెబుతూ ఉన్నాడు. మన కిరీటం ఎలాగా ఉందో పిల్లరా ఒకసారి మనం ఆలోచన చేసుకోండి. నమ్ముకున్నాం బాగానే ఉంది, నమ్ముకున్న తర్వాత ప్రభు కొరకు మనం మనుషులను పట్టేవారంగా ఉన్నామో లేదో ఆలోచన చేయాలి. ఖైదీలో కూడా సెన్సార్లో కూడా పౌరు గారు మనుషులు కనేవాడుగా ఉన్నాడు, సంఘాల మనుషులు కనేవాడుగా ఉన్నాడు, సముద్రంలో మనుషులు కనేవాడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే సువార్త చెప్పేవాడుగా ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను ఎక్కువ మంది సంపాదించాలని చెప్పి నేను నన్ను నేను తక్కువగా చేస్తున్నాను, అంతేకాకుండా నేను దాసుగా ఉన్నానని చెప్పి చెబుతూ ఉన్నాను. మనం దాసులముగా ఉన్నాము ఇలా, మనం దేవుని చేత ప్రేమించబడిన వారముగా ఉన్నాము, మనం పరలోకమునకు భద్రము చేయబడిన వారముగా ఉన్నాము, మనం పిలువబడిన వారముగా ఉన్నాము. ఆయన కృప సమాధానం కనికరము ప్రేమ మన ఎడల మెండుగా ఉందని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. మీరు పరిస్థితుల్లో కూడా తగినట్టుగా ఒక్కసారే మీ బోధ శరీరం రీతిగా ఉండాలని చెప్తున్నారు.
చాలామంది ఇలా భిన్నమైన బోధలు చేసేవారుగా ఉన్నారు. అపవిత్రమైన బోధలు, కపటమైన బోధలు, మోసకరమైన బోధలు, మనుషులను మెప్పించాలనే బోధలు. యెహోవా సాక్షి అని చెప్పి ఉన్నారు. మరి ఏమి చెప్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పి అబద్ధ సాక్షి అని చెప్పేవారుగా ఉన్నారు, తప్పుడు బోధలు చేసేవారుగా ఉన్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం తెలుసా? మీరు అబద్ధికులైన బోధకులు ఉన్నారని చెప్పి చెబుతూ ఉన్నారు. 2వ అధ్యాయం 1వ వచనం మన బోధలు ఇలా సరైన రీతిగా ఉండాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నాడు. నువ్వు మంచి బోధ చేసేవా, నీకు మంచి పేరు దొరుకుతుంది. నువ్వు చెడ్డ బోధ చేసేవా, దాని దగ్గర మూల్యం నువ్వు భరించవలసిన వారంగా ఉంటావని చెప్పి మనం గమనించాలి. ఎక్కువగా దేవుడు వ్యతిరేకపడ్డాడు, నువ్వు దేన్ని ఉంచుతావో దాన్నే కోస్తావు. మామిడి చెట్టు నుండి ఇలా మామిడికాయలు వస్తాయి, చింత చెట్టు నుండి చింతకాయలు వస్తాయి. గొప్ప పని చేసావా, గొప్పగా దీవించబడతావా. పల్లేని వాడవుగా ఉన్నావా, దానికి ప్రతిఫలమైన మూల్యం నువ్వు చెల్లించవలసిన వాడవుగా ఉంటావు. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 1వ 6వ అధ్యాయం 12వ వచనంలో మీ విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు, నిత్య జీవము చేపట్టును, దానికి నీవు పిలువబడిన వాడుగా ఉన్నావని చెప్పి రాస్తున్నాడు. తిమోతి, తిమోతి, నీవు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాటమని చెప్పి చెబుతూ ఉన్నాడు. మన పోరాటము మీరా సరైన రీతిగా ఉన్నారు. మనం విశ్వసించిన వాళ్ళం కాబట్టి విశ్వసించినందు మనం దేవుడితో పిలువబడిన వాళ్ళం కావాలి. దాని తగినట్టు మన బోధ ఉన్నారు. మనం నిత్య జీవనం ప్రేమించాము, దానికోసం మనం పిలువబడిన వాళ్ళం కావాలి. మనం పిలిచాడు మీరా, ఆయన పిలుపు తగినట్టుగా మనం వసూలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను మీకు మనం చూస్తున్నా. లోకంలో ఎంత సంపాదించినా మీరా అది మన వెంట కాదు. తిమోతి రాసిన పత్రిక 6వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఏంటంటే సార్, మీరు అన్న వస్త్రములు కలిగి సంతోషంగా ఉండాలి, కానీ ధనాపేక్ష మీకు తోడుదని చెప్పి రాస్తున్నాను. ధనాపేక్ష సమస్తమైన క్రియలకు మూలము, దాన్ని ఆశించి కొందరు నానా బాధలతో తమ్ము తాము పురుచుకున్నారని చెప్పి రాస్తూ ఉన్నారు. ధనము పీరారా కొంతకాలం, కానీ దేవుడు చిత్తము పీరారా సదాకాలం ఉంటుంది. ఎప్పుడు కూడా అందులో మనం ఆనందించే వారంగా ఉంటాం. ఆ గొప్ప పట్టణం, ఆ ఉన్నతమైన పట్టణం, ఆ బంగారు పట్టణం కలిగిన పట్టణం, 12 గుమ్మములు కలిగిన పట్టణం, 12 ముచ్చులతో పొదిగింపబడిన పట్టణం, దాని పొడవు, దాని వెడల్పు, దాని ఎత్తు సమానంగా ఉన్న పట్టణం. ఆ పట్టణానికి కూడా మనల్ని వారసులుగా చేసి మన పేర్లను ఆయన జీవగ్రంథంలో లిఖించిన వాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడో మనం ఆలోచన చేసి ఆయన చిత్తానుసారంగా నడుచుకునేది కూడా అది మనకు ఎంతో దీవెనకరమైన సంగతి అని చెప్పి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. మా ఆయుష్కాలం 70 సంవత్సరం, అధిక బలం ఉన్నాయన 20 సంవత్సరం అయినను వాటి వైభవము దుఃఖమే ఆయాసం. కొంతకాలమే పీడా మనం ఈ లోకంలో వాస్తవాన్ని చెప్పాలంటే మనకైన మనకన్నా యోగ్యు, మనకైనా మనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నాము, మనకైనా జ్ఞానవంతులు. ఈ లోకాన్ని విడిచిపెట్టారు, కానీ మన ఆయుష్కాలాన్ని పొరిగించారు పీడా. ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరు కూడా ఉదయం పడక మీద నుంచి లేచేవారు, లేచి దగ్గర నుంచి మళ్ళా పడకకు వెళ్ళేవారు కూడా, ప్రతి వాడు కూడా వారి వారి పనిలో ఎల్లప్పుడూ కూడా నిమగ్నమై ఉంటూ ఉంటారు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇలా దేవుడు మనం కాపాడుతూ ఉన్నాడు, మనం సంరక్షిస్తూ ఉన్నాడు. మన మాటలో, మన క్రియల్లో ఇలా ఆయన మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు. అందుకు మనం దేవుని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మనం పోరాడే వారంగా ఉన్నాం. మన ప్రసంగం కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, కానీ మనుషులకు ఇష్టమైనదిగా ఉండకూడదు అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. యోధా కూడ
ఉంటారు అనేకమైన సంగతులు మనకు తెలియపరుస్తూ ఉంటుండగా మన పరిస్థితి ఎలా ఉందో మనం మనం ఆలోచన చేసుకుని దేవుని పనిలో ముందుకు సాగాలని చెప్పి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈ పత్రిక ద్వారా కూడా మనం ఏమి నేర్చుకుంటూ ఉన్నాము, మనం ఆయన దాసులుగా ఉన్నాం, ఆయన చేత మనం ప్రేమపడే వారముగా ఉన్నాం, ఆయన చేత మనం పర్లోక రాజ్యంలో భద్రం చేయబడిన వారముగా ఉన్నాం, ఆయన కలికి మనం పిలువబడిన వారముగా ఉన్నాం, ఆయన ప్రేమ సమాధానం కలికలు మనపై వెండుగా ఉన్నది ప్రియ. అందుచేత మనం దేవుని పనులు దేవుని బోధన పోరాడే వారముగా ఉండాలని చెప్పి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి వివరిస్తాను. యిర్మీయా రాసిన గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యిర్మీయా రాసిన గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం నాకు మొరపెట్టును నేను మీకు ఉత్తరం ఇచ్చేదాను. ఎవరికి మొరపెట్టాలి? వారు మన ప్రభువని యేసుక్రీస్తు మొరపెట్టాలి. ఆయన మాకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటాడు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేయను. గొప్ప సంగతులు గూఢమైన సంగతులు అంటే ఆయన మర్మాలను మనకు తెలియజేసేవాడు కదా. ఎప్పుడు ఆయన మొరపెట్టినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు కూడా ఆయన మనకు సమాధానం ఇచ్చేవాడు కదా. గూఢమైన సంగతులను మనకు తెలియజేసేవాడుగా ఉన్నాడు కూడా. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఆయన వైపు చూసి మన జీవితాన్ని ముందుకు సాగించే వారంగా ఉండాలి. కుటుంబ పరంగా కానీ సంఘ పరంగా కానీ ఇతరత్ర కానీ దేవుని పనులు ఏ అడ్డంకులు అయ్యే అడ్డంకులు వచ్చినా మనం వెరవకూడదు, ఆగిపోక సాగిపోవాలి. అప్పుడే మనకు ఆనందం ఉంటుంది. క్రీడా నీ పనుల భారం ఎక్కువగా ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమవు. సాయంత్రం గ్రంథం 16:3 ఆ మాట రాయబడి ఉంది. కూడా మన భారం ఆయన మీద వేసినప్పుడు ఆయన దాన్ని సఫలం చేసేవాడు కావచ్చు. నా ఎందుకు మీరు మీ ఎందుకు నేను నిలిచి ఉండేలేడరా? మీరు ఏది అడుగుతో దాన్ని మీకు నేను అనుగ్రహిస్తానని చెప్పి చెప్తూ ఉన్నాను. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం ఆయన నిలిచి ఉండేది అది మనకు ఎంతో దీవెనకరమైన సంగతి. క్రియా మనం అడిగినప్పుడు ఆయన ఇచ్చేవాడు కదా, మనం తట్టినప్పుడు క్రియా ఆయన తెచ్చేవాడు కదా, మనం వెతికినప్పుడు క్రియా ఆయన మనకు దొరికేవాడు కావాలి. ఎందువల్లంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన సర్వాంతర్యాలు కాబట్టి, మన పాపం బట్టి క్రియా మనం ఇచ్చిన అర్థకు వెళ్ళవలసిన వారమే కానీ తన మహాకృపను బట్టి తన ఉన్నతమైన స్థానంలో ఉండి మన పేర్లను ఆయన జీవితంలో లెక్కించారు. దాని తగినట్టుగా మనం మన జీవితాన్ని ముందుకు సాగాలి. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు లేక ఒక రాజుగారి కుమారుడు దాని తగినట్టుగా జీవిస్తాడు. దేవుని బిడ్డమైన మనము వీరన దాని తగినట్టుగా మనం జీవించవలసిన వారముగా ఉన్నాం. 139వ కీర్తన కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? ప్రభువా నా నడతను నా పడతను నీకు ఎరుగుదు, నేను లేచుట నేను కూర్చుంట నీకు బాగుగా తెలియదు ప్రభువా. అందువల్ల నన్ను ఎప్పుడు కూడా మీ రెక్కల కింద భద్రపరచు చెప్పి చెప్తూ ఉంటాను. ఆయన బలమైన రెక్కల కింద పోయినా మనం భద్రపరిచేవాడుగా వాడుగా ఉన్నాం. అందుకోసం పోయినా మన పూర్ణ హృదయంతో ఎక్కువైంది నమ్మకం ఉంచాలి. మన సబుద్ధితే కాదు. సాంఖ్య గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఏమి రావడం తెలుసా? నీ సబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మక నమ్మకం లేకుండా పోయినా ఏ పని జరగదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఏమి రావడం తెలుసా? విశ్వాసం లేకుండా దేవుని దృష్టిత అసాధ్యం. ప్రతిదీ కూడా పిల్లగా విశ్వాసంతో నిండి ఉన్నది. పిల్లగా ప్రపంచంలో పెద్ద పెద్ద లావాదేవీలన్నీ కూడా ఫోన్ ద్వారా జరుగుతాయి. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. దేవుడు మనం పిల్లగా విశ్వసించిన వారిగా చేశారు, తన బిడ్డలుగా చేశారు, తన రాజ్యవాసులుగా చేశారు. నేను సర్వలోకములకు వెళ్ళి
సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుము. నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ప్రభువు నమ్ముకున్నావా లేదో, ఇంకా ఎవరైనా నమ్ముకుని వారు ఎవరైనా ఉన్నారంటే వారికి నేను నా రెండు చేతులు జోడించి నమస్కరించి వారితో చెబుతున్నాను, మీరా యేసు ప్రభువు నమ్ముకోండి, రక్షణ పొందండి, రక్షణ ఎదగండి, ప్రభు పనులు ముందుకు సాగండి. ఆత్మీయ దేవుని బలపరుస్తాను, మీ కుటుంబాన్ని బలపరుస్తాను, మీ సంఘాన్ని బలపరుస్తాను. దేవుని బలానికి మించిన బలం ఎక్కడా లేదు. మీరు ఆయన ఆశ్రయించిన వారికి ఆయన దుర్గముగా ఉన్నాడు. మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. మీరు మనం ప్రేమించి పరలోక రాజ్యం విడిచిపెట్టకూడదని భాగ్యం నేర్చు కనుక మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. దాసుల స్వరూపం ధరించి తను తాను వ్యక్తులుగా చేస్తున్నాడు. కూడా వ్యక్తులు అంటే తెలుసు కదా మనకి, ఏమి లేని వాడాడు. మరణమిత్రమై తన అమూల్యమైన రక్తాన్ని కాల్చాడు. కూడా ఆయన తన మీద ఒళ్ళు కిరీటం, ఆయన చేతులు, ఆయన కాళ్ళు బలమైన మేకులు, ఆయన ప్రక్కలో బలెక్కు మనుషులు చూడాలని మనగా సొగసుల స్వరూపాన్ని మన్నెమకమై కోల్పోయాడు. ఎందుకో తెలుసా, మనం ఆయనతో పాటు సదాకాలం ఉండవచ్చు. ఎఫీసీకి రాసిన పత్రిక 2:7 రాయడం తెలుసా, క్రీస్తు యేసుగారు మీరు ఆయనతో కూడా లేపి పరలోక రాజ్యంలో కూర్చుని పెట్టని చెప్పి రాస్తున్నాడు. మనం ఎక్కడ కూర్చుని పెట్టాడు, పరలోక రాజ్యంలో కూర్చుని పెట్టాడు. ఎవరితో కూర్చుని పెట్టాడు, అధికారులతో ప్రధానంతో ఆయన మనం కూర్చుని పెట్టాడు. రెండవ ప్రయోజనంగా ఆయన మనం పైకి లేవనెత్తాడు. దరిద్రమైన మమ్మల్ని పుణ్యాల ఆయన ధనవంతులుగా చేస్తాడు. ఆ ధనం సదాకాలం ఆయన మనకి ఇచ్చిన ధనం అన్నమాట. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఆకలి దెబ్బలు అంతకన్నా లేదు. ఎవరు ఉన్నారు, మన ప్రభు యేసు క్రీస్తు ఉన్నాడు. అక్కడ సంతోషం ఉంది, అక్కడ సమాధానం ఉంది. అందువల్ల ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 మాట మాట్లాడతాడు, ప్రభునందు ఆనందించడి మహాచక్తులు ప్రభునందు ఆనందించడి మీ సకలము సహజులకు తెలియబడలేదు. సహనం కలిగి ఉండేది కూడా మనకు ఎంతో దీవెనకరమైన సమయం. అందువల్ల మతీ రాసిన సువార్త 5:5 ఉన్న సంఘమని ప్రభువు యేసుక్రీస్తు కొండ మీద పలికిన మాటలు మనం ఎందుకు సాత్వికులు ధనిలు వారు ఎంత సాత్వికంగా ఉంటే మీరు ఆ దేవుని వల్ల అంతగా ఆశ్రయిస్తారు. దుఃఖపడేవారు ధనిలు వారు సాత్వికంగా ఉన్న వారికి పరలోక రాజ్యం, దుఃఖపడే వారికి ఓదార్చబడతారు. దేవుని మనం ఓదార్చడం తీరాలి. నిత్యరాజ్యా మీద వెళ్ళకుండా మనం తన నిత్యరాజ్య వారసులుగా చేశాడు. ఎప్పుడు ఆయన మన విశ్వాసం ఉంచినప్పుడు, తన కృప చేత మనం రక్షించబడినప్పుడు. సాంఖ్యుల గ్రంథం 18:13 ఏమని రాసినప్పుడు రాయబడిందో తెలుసా, అతిక్రమము దాచిపెట్టువాడు వద్దునడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందు. మనలో ఉన్న తప్పులు పీడాలు మనం సరిదిద్దుకోవాల్సిన వారం కాదు. తప్పులు లేని వారు ఎవరు లేరు పీడాలు. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు, కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించేటట్టుగా ఉండకూడదు. తప్పులు చేసినప్పుడు మనం దిద్దుకునే వారంగా ఉండాలి, అంతేగా ఇతరులు ఎన్ని చేసే వారంగా ఉండకూడదు. అందువల్ల కీర్తనకారుడు ఏమన్నా అసలు తెలుసా, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు దొంగలు చూసినప్పుడు వారితో ఏకే వేయించినావు, నరహంతకులతో నీవు సంగత్యం చేసినావు, క్యూరి చేయమని చెప్పి నువ్వు నోరు తెరుచుకున్నావు, నీ నాన్న కర్తను కల్పిస్తున్నాను, నీవు కూర్చుంటే నీ తలుపు వాక మీద నువ్వు అభ్యంతరం పోతున్నావు, ఇటు పనులు చేసినప్పుడు నేను బాగున్నాయి, అందుకు కేవలం నేను నీ వంటి వాడిని చెప్పి నువ్వు అనుకున్నావు. దేవుడి పక్షం వల్ల దీన్ని యోచించుకున్నాను. వీటన్నిటిని వరుసగా వచ్చి నిన్ను గద్దించను, తప్పించేవాడు ఎవరో లేకపోవడం. దేవుని ఉపతి తప్పించేవాడు ఎవరో ఉండడం పీడ. మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనం క్షమించేవాడు కావాలి. చాలామంది ఒప్పుకోవడానికి ఇష్టపడడం పీడ,
తను చేసిందే గొప్ప అని చెప్పి అనుకుంటూ ఉంటారు. చేసేది తక్కువ, మాట్లాడేది ఎక్కువ. మన మాటలు తక్కువగా ఉండాలి, పని ఎక్కువగా ఉండాలి. పౌలు గారు ఎంత పని చేశారు, ఎంతో మంది దేవుడిలోనికి నడిపించాడు. ఎన్ని పత్రికలు రాశాడు, ఎన్ని చక్కని మాటలు రాశాడు తన పత్రికల ద్వారా. నా ప్రభు నిమిత్తమై నేను సమస్తాన్ని కూడా నేను వెంటబాయించుకున్నానని నేను చెప్తూ ఉన్నాను. మనకున్నది మీద ఖర్చు పెట్టినప్పుడు, ప్రభు కొరకు ఖర్చు పెట్టినప్పుడు అది మనకి ప్రోత్సాహాన్ని ఇస్తా ఉంది. నువ్వు ఎంత ఖర్చు పెట్టావో దేవుడు నీకు అంతగా అధికంగా ఇస్తావు. అందుకని పేతురు రాసిన పత్రిక ఒక మాట రాయబడి ఉంది మీద, దేవుడు విగ్రహపడ్డు నువ్వు దేన్ని ఇస్తావో దాన్నే కోస్తావు. మన పనిని బట్టి మీరా మనకు ప్రతిఫలం ఏదైనా ఉంటుందని చెప్పి నేను మీకు మరొకసారి మనం చూస్తున్నాను. ప్రభు పనులు ఆగిపోక సాగిపోయేది, సకల పాటలు పాడేది కదండి. దేవుని పనిలో ముందుకు సాగేది. దేవుని పని రకరకాలుగా ధరించాలి ఉండొచ్చు, ఇక్కడ ఒకే రకంగా ధరించాలనే ఆలోచన ఏమి లేదు. కొంతమంది బాగా ప్రసంగం చేస్తారు, కొంతమంది చక్కగా పాటలు పాడతారు, కొంతమంది చక్కగా మ్యూజిక్ ఇస్తారు, కొంతమంది చక్కగా ప్రార్థన చేస్తారు, కొంతమంది పరిచయం చేస్తారు, కొంతమంది ప్రోత్సహిస్తూ ఉంటారు పనిచేసేవాళ్ళు. ఏ రకంగా చేసినా కూడా అది పనే. సహోదరి కూడా నేను సహోదరులు అని చెప్పి తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. కూడా రోమీలకు రాసిన పత్రిక 16వ వచనంలో కొంతమంది సహోదరుల గురించి రాస్తూ ఉంటారు. ఫీబియా అని సహోదరిగా ఉంది, ఆమె అనేక రకము నాకులు పరిచారకం అనేది ఉంది, తెలిసి ఉంది, మరీ ఉంది. భూగ ప్రభుత్వంలో భూగ ప్రవేశపడ్డారని చెప్పి రాస్తున్నారు. ప్రభు పనిలో కొనసాగేది కూడా అది మాకు ఎంతో దీర్ఘకరమైన సంగతి అని చెప్పి నేను మీకు మనం చూస్తున్నాను. యోధాపు పిల్లల అనేకమైన సంగతులు మనకు తెలియకొస్తున్నాయి. మనం దాసులుగా ఉన్నామని చెప్పి, మనం ప్రేమిపడిన వారంగా ఉన్నామని చెప్పి, మనం రక్షణ శాస్త్రం పొందిన వారంగా పరలోక రాజ్యంలో భద్రం చేయబడి ఉన్నామని చెప్పి, మనం దేవుని పనికి పిలువబడిన వారంగా ఉన్నామని చెప్పి రాస్తూ ఉన్నాం. దేవుని సంతం ఇవన్నీ మనం వెళ్ళేటప్పుడు మనలో ఏం కలగాలి సార్, స్పందన కలగాలి, మార్పు కలగాలి. చాలామంది వింటారు విడిచిపెడతారు, వింటారు విడిచిపెడతారు. ప్రయోజనం ఏమండి? ఏదైనా మనం తీసుకున్నప్పుడు దానిలో ఉన్న రుచి తెలుస్తుంది, బయట ఉన్నప్పుడు దాని రుచి తెలియదు. ప్రభు పని చేసినప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది. వాక్యం చెప్పేవారికి, వాక్యం చెప్పించేవారికి, వాక్యం విన్నవారికి, విన్నది ఆశించేవారికి దేవుని ఆశీర్వాదం మెండుగా ఉంటుంది. ప్రియ దేవుని పనిలో ప్రియ కొనసాగే, దేవుని పని నమ్మకంగా చేసి అది మనకి ఎంతో దీవెనకరమైన సంతం చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను. ప్రభు మా పక్కన బట్టి మీరు ఎంతో శ్రద్ధగా దేవుని వాక్యం విన్నారు, అందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ వాక్యం చెప్పడానికి ప్రోత్సహించి నన్ను ప్రేమించి నాకు అవకాశం ఇచ్చిన సంఘ పద్ధతులు కూడా వారికి నేను హృదయపూర్వకంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మన పక్కన దీవించుకుంటారు.